హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ స్పెషల్ రెసిపీ టొమాటో పులావ్. సో సింపుల్, ఎప్పుడైనా బద్ధకంగా అనిపించినా, టైం లేకపోయినా లంచ్ బాక్స్కి ఇది సూపర్ రెసిపీ. ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే కూడా ఇది చాలా బాగా చేసేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి దేనికైనా పర్ఫెక్ట్. అందులోనూ వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు దీని టేస్ట్ అయితే అద్దరిపోద్ది. లెట్స్ నాట్ వెయిట్, చలో. బై ది వే, ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టొమాటో పులావ్ కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని, 1/2 చెంచా షాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని, ఓ మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా నూరుకున్నదైతే పులావ్ అరోమానే చాలా బాగుంటుంది. 2 పెద్ద టొమాటోస్ ప్యూరీ వేసి 2 నిమిషాలు మగ్గించుకున్నాక 1 టీ స్పూన్ కారం, సాల్ట్, 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా ధనియాల పొడి వేసి టొమాటోస్ పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద టొమాటో ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. పర్ఫెక్ట్గా మగ్గాక 1 కప్పు బాస్మతి బియ్యాన్ని 1/2 గంట నానబెట్టి వండినది వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మేము బాస్మతి బియ్యాన్ని వాడాం. మీకు ఇది అవైలబుల్గా లేకపోతే మీరు రెగ్యులర్గా తినే సోనా మసూరి రైస్ కూడా వాడుకోవచ్చు. రైస్ని బాగా టాస్ చేసి కాస్త కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. దీంతో ఆనియన్ రైతా లేదా క్యూకంబర్ రైతా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.